హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం జోసఫ్ మర్ఫీ రాసిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీరు అనుకున్నా సరే మీ అలవాట్లను, పనులను, సామర్థ్యాలను ఎందుకు మార్చుకోలేకపోతున్నాము అని? అలాగే కొంతమందికి వారి పట్ల, వారి శక్తి పట్ల చాలా అపరిమితమైన నమ్మకం, విశ్వాసం ఉంటాయి. ఇంకా చాలామందికి ఆ శక్తి, సామర్థ్యాలు ఉన్నా సరే వారి మీద వారికి కాన్ఫిడెన్స్, అంటే విశ్వాసం ఉండదు. అలాగే చాలామంది అత్యంత విజయవంతమైన వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి తెలుసుకుని వాళ్ళని అనుకరిస్తారు. అయితే చాలామందికి వాళ్ళ లోపల వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం తెలియదు. కానీ జోసఫ్ మర్ఫీ అదే ముఖ్యమైనది అని చెప్తున్నారండి. డాక్టర్ జోసఫ్ మర్ఫీ రాసిన ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో ఆయన ఏం చెప్తారంటే, ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ ద లా ఆఫ్ బిలీఫ్ అని. మన జీవితం యొక్క విధానం మనం నమ్మే విశ్వాసాలపై, ఆలోచనలపై, మన నమ్మకాలపై ఆధారపడే ఉంటుంది. ఏ నమ్మకం అయినా సరే అది ఒక ప్రోగ్రామ్ చేయబడిన ఆలోచన వంటిది. ఏ విధంగా ఒక యాప్ ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తుందో, అలాగే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా నమ్మకాలను ఏర్పరచుకుంటారో మీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా రచయిత మర్ఫీ దీనిని వాస్తవికంగా, ఈ సత్యాన్ని నిజమని నిరూపించారు. రచయితకి సర్కోమా అనే ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిందండి. ఆయన తను ఆలోచించే విధానాన్ని, దృష్టికోణాన్ని మార్చే అనేక ట్రిక్స్ని ఉపయోగించి ఈ వ్యాధి నుంచి చాలా తక్కువ సమయంలోనే విముక్తులయ్యారు. రచయిత ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా మిమ్మల్ని గుడ్డిగా నమ్మని చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అప్పుడే నిజం మీకే తెలుస్తుంది. అయితే శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం ఏంటంటే, మీ ఆలోచనల యొక్క ప్రభావం ఖచ్చితంగా మీ శరీరమైపడుతుంది అని. మీ అందరికీ ఈ ప్లెసిబో ఎఫెక్ట్ గురించి తెలుసా? చాలామంది అనేక వ్యాధులు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉంటారు. డాక్టర్స్, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి, ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ మీ వ్యాధుల్ని తగ్గిస్తాయి అనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగిస్తారు. వాళ్ళు నమ్ముతారు, అలాగే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, అలాగే వారికి నయమవుతుంది. ఇదంతా కూడా నిజంగా ట్యాబ్లెట్స్ యొక్క ప్రభావం కాదు. ఎందుకంటే అన్ని వ్యాధుల్ని తగ్గించే శక్తి ట్యాబ్లెట్స్కి మాత్రమే ఉండదు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్స్ బాధను తగ్గించగలుగుతుందని మీరు నమ్ముతున్నారు, కనుక మీరు రికవర్ అవుతున్నారు. దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. అలాగే డాక్టర్స్ ఎవరైనా లేని వ్యాధిని మీకు ఉంది, లేదంటే మీకు ఈ నొప్పిగా ఉందా, అయితే మీకు ఈ సమస్య అని చెప్పినప్పుడు నిజంగానే ఆ వ్యాధి నొప్పి వస్తుందని మీరు నమ్ముతారు, అలాగే భయపడతారు. దీన్నే నొసిబో ఎఫెక్ట్ అంటారండి. ఎలాగైతే మన ఆలోచనలు మన శరీర వ్యవస్థను ప్రభావం చేయగలుగుతాయో, అలాగే మన ఆలోచనలు మన నమ్మకాలని, విశ్వాసాలని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన ఆర్థిక స్థితిగతుల్ని, మన ఆనందాలని, మన విజయాన్ని సైతం ప్రభావితం చేయగలవు అని రచయిత చెప్తున్నారండి. ప్రతి ఒక్క మనిషిలోనూ రెండు మైండ్స్ ఉంటాయని రచయిత చెప్తున్నారు. అవి కాన్షియస్ మైండ్ మరియు సబ్కాన్షియస్ మైండ్. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, నేను చెప్పే విషయాన్ని కాన్షియస్ మైండ్ సహాయంతోనే అర్థం చేసుకుంటున్నారు. మీ శరీరంలో మీ ప్రమేయం లేకుండా మీ హార్ట్ బీట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటే కనుక దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఉదాహరణకి మీ కాన్షియస్ మైండ్ మిలిటరీలో పనిచేస్తున్న ఒక మేజర్ లాంటి ఉద్యోగం చేస్తుందండి. అంటే ఒక మేజర్ ఆయన కింద పనిచేసే సోల్జర్స్ అందరికీ కూడా ఆర్డర్స్ ద్వారా రకరకాల పనులు అప్పగించి చేయించుకుంటారు కదా. అలాగే మీ సబ్కాన్షియస్ మైండ్ మేజర్ మాట విని పనిచేసే సోల్జర్స్ వంటిది. మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని చదవమంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని చదివేలా చేస్తుంది. మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఆడుకోమంటే, లేదంటే టీవీ చూడమంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని అలా ప్రవర్తించేలా చేస్తుంది. అలానే మీ స్నేహితులతో గడపాలన్నా, ఫోన్తో ఎక్కువ గడపాలన్నా ఈ విధానం అంతా కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ప్రజలంతా కూడా వారి కాన్షియస్ మైండ్లో, నేను తెలుగు తక్కువ వాడిని, నాకు లెక్కలంటే చాలా భయం, నేను జీవితంలో అభివృద్ధి చెందలేను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు అన్ని సమస్యలే ఉన్నాయి వంటి స్టేట్మెంట్స్ గనక తరచూ అనుకుంటూ ఉంటే గనక వారి సబ్కాన్షియస్ మైండ్ ఆ పై స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా కాన్షియస్ మైండ్ యొక్క ఆజ్ఞలుగా భావించి మిమ్మల్ని అలాగే ప్రవర్తించేలాగా, భయపడేలాగా చేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా దాన్ని నిజంగా మారుస్తుంది. కానీ ఇక్కడ శుభవార్త ఏంటంటే, ఈ పై విధానాన్ని వ్యతిరేకంగా కూడా మనం ప్రయోగించి మన జీవితంలో విజయం సాధించవచ్చండి. అంటే ఎలాగా, మన ఆలోచన విధానాన్ని, దృష్టికోణాన్ని మార్చుకుని జీవితంలో అన్నీ సాధించవచ్చు. మీరు కనుక నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంది, నా సమస్యలన్నింటినీ నేను ఎదుర్కొని నేను బయటపడగలను అని మీ కాన్షియస్ మైండ్ ద్వారా సంపూర్ణంగా విశ్వాసంతో నమ్మగలిగితే మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఇటువంటి ఆచరణ విధానాన్ని మీరు అమలు చేసేలాగా చేస్తుందండి. దీనికే రచయిత ఆటో సజెషన్ అనే విధానాన్ని పుస్తకంలో చెప్పారు ఫ్రెండ్స్. ఆటో సజెషన్ అంటే ఏంటంటే, మీ జీవితానికి సంబంధించి ఎక్కువ మంచి విషయాలను, ఆలోచనలను చేస్తూ ఉంటే కనుక మీ జీవితం మారిపోతుంది.
అంటే మీ కాన్షియస్ మైండ్ని ఒక గేట్ వాచ్మెన్గా మీరు భావించండి. ఆ వాచ్మెన్ కేవలం మంచి ఆలోచనలను, నమ్మకాలను మాత్రమే అనుమతించాలి. చెడు ఆలోచనలను, మీపై మీకున్న సందేహాలను, అనుమానాలను, బలహీనతలను అన్నిటినీ కూడా బయటకు తోసేయాలి. ఉదాహరణకి, ఒక వయసైన వ్యక్తికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నా సరే, అతను నాకు మంచి జ్ఞాపకశక్తి ఉంది, నేను ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అని తరచూ కనుక నమ్మితే అతను ఖచ్చితంగా మంచి జ్ఞాపకశక్తిని మళ్ళీ పొందగలుగుతాడు ఫ్రెండ్స్. అలాగే సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానల్స్లోనూ తరచూ వచ్చే నెగిటివ్ విషయాలన్నింటినీ కనుక మీరు ఎక్కువగా చూస్తూ ఉంటే మీ జీవితం ఎంత బాగా ఉన్నా సరే ఆ నెగిటివ్ విషయాల పట్ల మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఆకర్షించబడేలా చేసి మీ జీవితంలో కూడా అలాగే జరిగేలా చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రచయిత మీ పనులన్నీ ఆపేయాలని, మీ ఆనందాన్ని పోగొట్టుకోవాలని చెప్పడం లేదు ఫ్రెండ్స్. మీ కాన్షియస్ మైండ్ని ఒక గార్డ్గా భావించి కేవలం పాజిటివ్ విషయాల్ని, నమ్మకాన్ని, ఆలోచనల్ని మాత్రమే మీ మనసులోకి వచ్చేలా చేయమంటున్నాడు. అలాగే చెడు ఆలోచనల్ని, మీ బలహీనతల్ని అన్నింటినీ కూడా దూరం పెట్టమంటున్నాడు. ఒక సైకాలజిస్ట్కి ట్యూబర్ క్లాస్ అనే ఒక వ్యాధి ఉందండి. ఆయన రాత్రి పడుకునే ముందు నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది అని అనుకుంటూ నిద్రపోయేవాడట. ఒక నెల రోజుల తర్వాత ఆశ్చర్యంగా ఆయన ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది, ఎక్స్రేలో కూడా చాలా పాజిటివ్గా చూపించింది. అయితే రచయిత ఆ సైకాలజిస్ట్ని కేవలం రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పాజిటివ్ ఆలోచనలు ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు ఆయన, మనం రాత్రంతా నిద్రపోతూ ఉన్నా సరే మన సబ్కాన్షియస్ మైండ్ మేల్కొనే ఉంటుంది. ఉదాహరణకి, మీరు చెడు విషయాలను కనుక ఆలోచిస్తూ నిద్రపోతే చాలామందికి చెడు కలలు వస్తాయి కదా. అలాగే మీరు నిద్రపోయే ముందు మంచి విషయాలను ఆలోచించండి, అంటే నా ఆరోగ్యం బాగుంది, నాకు మంచి అవకాశాలు రేపటి నుంచి వస్తాయి, నా ఆర్థిక స్థితి బాగుంటుంది, ఇలా రోజు కనుక చేస్తే మీరు నిద్ర లేచేటప్పుడే పాజిటివ్గా నిద్రలేగుస్తారు ఫ్రెండ్స్. రచయిత ఈ పుస్తకంలో చెప్పిన చాలా విధానాల్లో మూడు విధానాలను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అవేంటంటే, 1, మెంటల్ మూవీ. మీరు శాంతంగా ఒక చోట కూర్చొని మీ ఊపిరి మీద ధ్యాస ఉంచి పూర్తిగా ప్రశాంత స్థితికి వచ్చాక మీ మనసులో మీ జీవితానికి సంబంధించి ఒక సినిమాను ప్రదర్శించండి. ఆ సినిమాలో మీకున్న సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఆ సమస్యలను అనేక మార్గాల ద్వారా పరిష్కరించి జీవితంలో గొప్ప స్థితికి వెళుతున్నట్టు మీరు ఊహించుకోండి. దీనివల్ల ఒక్కొక్కసారి మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలకి మంచి పరిష్కారాలు, ఆలోచనలు కూడా మీకు తడుతూ ఉంటాయి. నెక్స్ట్, ఎఫర్మేషన్ మెథడ్. మీ సబ్కాన్షియస్ మైండ్ తప్పుడు డైరెక్షన్లో మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటే కనుక అవి తప్పుడు దారులు, ఇవి సరైన దారులు అనే ఒక అఫర్మేషన్స్ని మీ కాన్షియస్ మైండ్ ద్వారా మీరు మీ స్నేహితునితో చెప్తున్నట్టు చెబుతూ ఊహించుకోండి. ఎలాగైతే మీరు చదువుకుంటున్నప్పుడు సబ్జెక్ట్స్లో మీరు చేసే తప్పులను టీచర్స్ కరెక్ట్ చేశాక ఆ తప్పులను తెలుసుకునే మెథడ్స్ని మార్చుకుంటారో, అలా మీ విధానాలన్నింటినీ కూడా మార్చుకోండి. నెక్స్ట్, థ్యాంక్ యూ మెథడ్. ఈ విధంగా మీ సమస్యలను అన్నింటినీ కూడా కొంతవరకు తగ్గాక మీరు ఈ యూనివర్స్కి లేదా దేవునికి ధన్యవాదాలు చెప్పండి. మీరు చాలామంది కంటే చాలా మంచి స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని అసత్యంగా కొట్టిపారేసినా సరే ప్రయత్నించడంలో తప్పేం లేదు కదండి, మీకు పోయేదేం లేదు. అయితే ఆ ప్రయత్నాన్ని మాత్రం పాజిటివ్గా ఆరంభించండి, మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. అయితే పై విధానాలన్నింటినీ కూడా మీ మీద మీరు ఫోర్స్ చేయకూడదండి, మీరు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఆ విధానాలన్నింటినీ కూడా ఆచరించాలి. ఇందుకు మీరు సబ్కాన్షియస్ మైండ్తో పోరాడకూడదు, మీ కల్పనా శక్తితో మీ ఆలోచనలు అన్నింటినీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్కి అందచేసి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ యూనివర్స్లోనే మన సబ్కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైంది. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును గమనిస్తారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తుంటే యూట్యూబ్లో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.